క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామమున వందనములు చెల్లించుకుంటున్నా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినం మీకు ఒక మాట. అదేమనగా, ఆపత్కాలములలో దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు. కీర్తనలు 46వ అధ్యాయం 1వ వాక్యములో మనం చూడగలం. ప్రియులారా, నా జీవితంలో జరిగిన ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. అదేమనగా, 1998వ సంవత్సరం మే నెలలో ఓఎం తరపున మా కాలేజీ నుండి పరిచర్య కొరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి అనే పట్టణానికి ఒక 20 మంది కలిసి వెళ్ళాం. అక్కడ మేము కలిసి ఒక ఇంట్లో ఉంటూ దేవుని సువార్తను ప్రకటిస్తూ కరపత్రాల ద్వారా, బైబిల్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఆ యొక్క వారణాసి పట్టణములలో, గంగానది తీరమున బస్ స్టాండ్ ప్రాంతములలో, రైల్వే స్టేషన్లలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం అని ఎడతెగక దేవుని యొక్క పరిచర్య చేస్తుండగా నాకు అనారోగ్యం కారణం వలన పొత్తి కడుపులో భయంకరమైన బాధ కలిగింది. ఆ యొక్క నొప్పికి నేను తట్టుకోలేక పడిపోయినాను. నేను అనుకున్నాను, వేరే రాష్ట్రంలో వచ్చి నేను నా తల్లిదండ్రులను చూడకుండా నేను ఇక్కడే చనిపోతానని భయపడ్డాను. ఎందుకంటే ఆ నొప్పి భరించలేనంత నొప్పి, చాలా బాధ అనుభవించాను. అదేవిధంగా నాలో ఉన్న బలము తగ్గిపోతుంది, నీరసమైపోతుంది, బీపీ తగ్గిపోవడం వల్ల క్రింద పడిపోవటం, మయకం రావటం, ఈ విధంగా జరుగుతున్నప్పుడు నా మనసులో ఒక కన్ఫామ్ అయిపోయింది, నేను చనిపోతానని. అట్టి సమయములలో నా అంతరంగ ఆత్మ నుండి ఒక శబ్దం విన్నాను. ఆ శబ్దం నాతో ఏం చెప్పింది తెలిసిన, ఆపత్కాలములలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. నిజం ప్రియులారా, ఆ మాట నేను ఎప్పుడు నా అంతరంగములలో విన్నానో నాలో ఒక బలము రావటం నేను గమనించాను. నాకే తెలియని ఒక ధైర్యము. అప్పుడు మేము అద్దెం ఒకరింట్లో మేము రెంట్కున్నాం. ఆ ఇంటి ఓనరు వారణాసిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కు హెడ్ నర్స్గా పనిచేస్తున్నారు. ఆమె నా బాధను చూసి వెంటనే నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేసింది. నిజంగా చెప్తున్నానండి, ఆ రాత్రి ఎందరో డాక్టర్లు వచ్చి నన్ను పరీక్షించారు. నా యొక్క బాడీ మొత్తాన్ని పరీక్షించినప్పుడు ఒక రిజల్ట్ వాళ్ళు కనిపెట్టారు. అదేంటంటే, బాడీలో ఓవర్ హీట్ వలన ఈ పొత్తి కడుపులో నొప్పి రావడం జరిగిందని ఒక నిర్ధారణకు వచ్చి, ఆ రాత్రి నాకు 3 గ్లూకోస్ బాటిల్ ఎక్కించడం వలన నా బాడీలో యొక్క చల్లదనం ఏర్పడి నేను అపాయము నుండి బయటపడ్డాను. నిజంగానే చెప్తున్నాను ప్రియులారా, కొన్ని సందర్భాలలో నాలాగనే నువ్వు కూడా ఒంటరిగా వేరే దేశములు కానీ, వేరే రాష్ట్రములు కానీ, లేకపోతే కాలేజీలో కానీ బాధపడవచ్చు. అలాంటప్పుడు నీకు కూడా నాలాగా ఆలోచన రావచ్చు, నేను చనిపోతానని. కానీ దేవుడు నా ద్వారా ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాను. భయపడవద్దు, దేవుడు మనకు ఆపత్కాలములలోనే నమ్ముకోదగిన సహాయకుడుగా ఉంటాడు. మనుషులు ఆపద వచ్చిన వెంటనే మనకు దూరం అవుతారని, కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మనకు ఆపద కలిగినప్పుడు ఆయన మనకు దగ్గర వస్తాడు. ఒకవేళ నీ ఇంటిలో ఈరోజు ఒక ఆపద జరిగి ఉండవచ్చు, నీ పిల్లల వలన నీకు ఆపద జరిగి ఉండవచ్చు, నీకు వచ్చిన అనారోగ్యం వలన ఇప్పుడు నీకు ఆపద జరిగి ఉండవచ్చు, లేక అప్పు బాధల వలన నీకు ఆపద జరిగి ఉండవచ్చు. నువ్వు ఏ ఆపదలో ఉన్నావో నాకు తెలియదు. ఈ ఆపద రావటానికి కారణము నువ్వు నశించటం కాదు సుమా, ఈ ఆపదలో దేవుడు నిన్ను రక్షించటానికి ఆయన సమీపస్థుడిగా ఉన్నాడని నువ్వు గుర్తించు. ఎందుకనగా దేవుని గుణలక్షణం ఏంటి తెలిసిన, ఆయన బిడ్డలకు ఆపద వచ్చిన వెంటనే తోడు నీడగా ఉండి రక్షించి కాపాడుతాడు. ఆ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆపత్కాలములలో నేను మీకు సహాయకుడిగా ఉండి కాపాడుతానని. కాబట్టి ప్రియులారా, మీ నమ్మకాన్ని కోల్పోవద్దు. దేవుని యందు నమ్మకం ఉంచండి. మీ కొరకు ఆయన సహాయం చేస్తాడని తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. ఆమేన్.